పదో తరగతి పరీక్షా ఫలితాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వంపై అనవసరపు ఆరోపణలు చేయడం శోచనీయమని చక్రాయపేట మండలం వైకాపా జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి కడప జిల్లా చక్రాయపేటలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులకు చెందిన స్కూళ్లు విద్యా సంస్థల్లో దొంగ పాసులు చేయించుకుని ఉత్తీర్ణత శాతం 95% చూపించుకునేవారని చెప్పారు. ప్రగతికి పట్టం కట్టినట్లు జగన్ ప్రభుత్వంలో విద్యా విధానం ఉందని తెలిపారు. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉన్నాయని తెలిపారు. తెలుగుదేశం నాయకులు 10వ తరగతి పాస్ అయ్యే శాతం రాలేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు జగన్ ప్రభుత్వంలో. కానీ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పరిపాలనలో మీ చంద్రబాబు మీ కార్యకర్తలకు కాలేజీలు స్కూళ్ళు ఇచ్చి మీ కార్యకర్తలకు స్కూళ్ళు ఇచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పాస్ చేసుకుని పాస్ చేసి దొంగ పాసులు చేపించుకొని మీరు ఉత్తీర్ణ 95% 95% మీ ప్రభుత్వంలో ఉన్నింది. కానీ ఈనాడు మా జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతికి పట్టం కట్టిన జగన్మోహన్ రెడ్డి విద్యా విధానం ఈరోజు 10వ తరగతి కష్టపడి చదివిన వాళ్ళే పాస్ అవుతున్నారు. కానీ కష్టపడకుండా చదవకుండా ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ చేయమని ఎలా చెప్తున్నారు తెలుగుదేశం తమ్ముళ్ళు మీరు? అదేవిధంగానే మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో ఫెయిల్ అయిన వాళ్లకు పరీక్షలు ఎప్పుడో పెట్టి మీరు కంపార్ట్మెంట్ అనే ఒక పాస్ అయిన కంపార్ట్మెంట్ అనే సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేయలేదు. మళ్ళా పరీక్షల్లో స్కూళ్ళు తెరిపించి ఫెయిల్ అయిన విద్యార్థులకు స్కూళ్ళు తెరిపించి ఆ స్కూల్లో ఉపాధ్యాయుల చేత మళ్ళా చదువు చెప్పించి రెగ్యులర్గా పాస్ అయ్యేట్లుగా కష్టపడి చదివి రెగ్యులర్గా పాస్ అయ్యే సర్టిఫికెట్లు ఇస్తున్నాడు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారంటే ఆ విద్యార్థుల ఎంత ప్రేమ ఉంది ఏమి అనేది తెలుసుకోవాలి. మీ ప్రభుత్వంలో